అమ్మాయి, నువ్వు చిన్న పిల్లవి, లోకానుభవం తెలియదమ్మా. రామా రా. ఏది చంపక చంప ఆనించు. ఎందుకు సార్? హీరోతో జిగర్ పడేటప్పుడు చంపక చంప ఆనించాలమ్మా. ఆనించమ్మా. కాదు సార్, మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు షూటింగ్ లో కరెక్ట్ గా నటిస్తాను. ఇక్కడ చేత కాకపోతే అక్కడ ఇంకే నటిస్తావు. రామా రా, కూర్చో కూర్చో అమ్మా. చూడమ్మా, ఈ స్థలాన్ని శృంగార తీరం అనుకో, ఇదే పాంప్ అనుకో, నన్నే కథానాయకుడు అనుకో. గట్టిగా కాల్చుకో, కాల్చుకో గట్టిగా కాల్చుకోమా. ఆడుకో గట్టిగా పట్టుకో. ఇందు వెబడావు ఏం భయపడు, పట్టుకో గట్టిగా, గట్టిగా కాల్చుకో, కాల్చుకో గట్టిగా. ఏమి చేస్తున్నావు? ఏం సార్, ఎందుకు అరిచారు? ఏమైంది మీకు? ఏం సార్? మీకు పెళ్ళైందా? అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారే. పిల్లలు ఉన్నారా? ఒక డజన్ మంది ఉన్నారు. వాళ్ళు చల్లగా ఉండాలి సార్. ఈ అమ్మాయిని హీరోయిన్ చేయకపోయినా పర్వాలేదు, నన్ను మాత్రం హంతకుండా చేయకండి సార్. పదమ్మాయి. ఏం సార్? పదమ్మా పదం, వస్తాం సార్. సార్ సార్, ఎందుకు అరిచారు? ఈ వేషాలు వద్దమ్మాయి, ఇదొక విషవలయం. బ్రహ్మాండమైన ఒక నాటకం ఆడతాం, దానికి డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని అందరినీ పిలుద్దాం. నీ సామర్థ్యం చూసి తప్పకుండా ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వకపోరు. నాటకం ఖర్చులకి ఏదో విధంగా సంపాదిద్దాం. మన నాటకం వేయక తప్పదు రా. ఏమండి ఏమండి ఏమండి, కొంచెం ఆగండి. ఏమండి, మిమ్మల్ని పిలుస్తుంటా. ఆఫీస్ లోండి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఇల్లాలు ప్రసవించే సమయంలో వరండాలో గాబరాగా తిరిగే భర్తలా తిరుగుతున్నారే, ఆఫీస్ లో ఏదైనా అల్లరైందా? అలాంటిదేం లేదే, ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. అమ్మకు ఒంట్లో బాగాలేదట. నీకు నాకు పెళ్ళి 7 సంవత్సరాలైనా ఇంతవరకు నువ్వు అబ్బాయినో అమ్మాయినో కనలేదట. మనవాడు కనిపించకపోతే స్వర్గంలో తలుపులు తెరుచుకొని అమ్మ బాధపడుతున్నదట. చక్కగా ఉంటే మీ అమ్మగారు కోరిక, ఇప్పుడు దానికి ఏం చేయమంటుందట? మరేం లేదు, మా మావయ్య కూతురు ఢిల్లీ నుంచి వచ్చిందట. ఆవిడ నేను రెండో భార్య. ఏమన్నారు? బెటకారంగా ఉందా? డాక్టర్ ఏమన్నారు? 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 చాలా ఉందన్నారా? అసలు డిఫెక్ట్ మీ దగ్గర ఉందన్నారు. అలాగన్నారా? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానన్నారా? మర్యాదగా చెప్తున్నాను, లోటంతా మీలోనే ఉందని ఇప్పుడే మీ అమ్మగారికి రాసిపడేయండి. విశాల విశాల, నాకు లోటు ఉందన్నా కూడా మా అమ్మ నమ్మదే. ఎందుకు నమ్మదంట? విషయం ఏమిటంటే, మన పెళ్లి కాకముందే అంటే 10 ఏళ్లకు ముందే నాకు సంగీతం నేర్పించడానికి పక్కింటి నుంచి ఒక వీడో తరచుగా నా దగ్గరికి వచ్చిపోయేది. 6 మాసాల్లోనే గాయకుడు కాలేదు, కానీ ఆవిడ గర్భవతయింది. సత్య ప్రమాణంగా నేనేం చేయలేదే. ఆవిడ ఎక్కడికి పోయిందో ఎవరితో పోయిందో నాకేమీ తెలీదు. మరి ఆ నింద మాత్రం నా మీద వచ్చి పడింది. ఇప్పుడు నాకు లోటు ఉందని మా అమ్మతో అన్నా, చచ్చిన నమ్మదే. నాకు మీ విషయం బాగా తెలుసు, ఎక్కడో ఏదో పొరపాటు చేస్తుంటాను. నేను ఏ నూతులలో గోతులలో పడి నింపాటుగా చస్తాను. ఆ వీడియో దగ్గరికే ఏం బాలు, మీరు ప్రకటించినట్లు డైరెక్టర్ బాలచందర్, భారతీ రాజా, శ్రీధర్ వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకా రాలేదే? ఇలిస్తేగా రావడానికి అదంతా పబ్లిసిటీ అంటారు. ప్రేక్షకులకు ఏం చెప్తారు? బాలు గారు, ఈ సంగతి తెలిస్తే జనం ఊరుకుంటారా? నా వదిలేను సార్, నా పాటలే పడతారు. రండి సార్, నేను మేనేజ్ చేస్తా కదా. ప్రియమైన కళాపోషకులారా, ప్రేక్షక మహాశయులారా, అందరకు ఈ నాటక సమాజం తరఫున ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ దాసర్ ఎక్కడ? బాధ్యత ఎక్కడ? భారతరాజు గారు ఎక్కడ? శ్రీధర్ ఎక్కడ? నేను ప్రకటించిన ప్రకారం ఈ నాటకానికి ఆధ్వర్యం వహించడానికి వస్తారని ప్రామిస్ చేసిన నటులు డైరెక్టర్లు ఉదయాన్నే సడన్ గా ఒక పెద్ద ఆపదలో పడి ఆసుపత్రిలో చేర్చబడ్డారు. అందువల్ల 3వ వంటి కౌన్సిలర్ గారిని సభ నిర్వహించమని కోరుతున్నారు. డబ్బు సంపాదించడానికి అందరి పేర్లు వేసి మమ్మల్ని ఏమనుకుంటున్నారా? మిమ్మల్ని ఎంతో కష్టపెడుతున్నాను, నన్ను క్షమించండి సార్. పర్వాలేదు కమల, లోకంలో ఎటువంటి శ్రమనైనా నేను తట్టుకుంటాను, కానీ నిన్ను